వెల్కమ్ టు టియట్ వాయిస్ గణకాపల్లి జిల్లా నర్సీపట్నం. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుండి పోటీ చేస్తున్న సంగతి అందరికీ విదితమే. దీంట్లో భాగంగానే నర్సీపట్నం మున్సిపాలిటీలో ప్రచార కార్యక్రమాన్ని జోరందుకుంది. కార్యక్రమంలో భాగంగా ఉదయం ఒక వార్డు, సాయంత్రం ఒక వార్డు కలిసి తిరుగుతూ ఇంటింటికి వెళ్ళి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 8వ వార్డులో వార్డు కౌన్సిలర్ కోనేటి రామకృష్ణ మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ వార్డులో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వెళ్ళి వైఎస్ఆర్సీపీ తరఫున తను మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి వెళ్ళి అభ్యర్థన చేశారు. ఇక్కడ కూడా ప్రతి వార్డులాగానే తను వస్తుంటే అందరూ ఆదిరాభిమానాలు చూపించి అతనిపై పూల జల్లులు కురిపించి సాలువాలని కప్పి స్వీట్లు తినిపించి మళ్ళీ మీరే రావాలంటూ అతన్ని ఆశీర్వదిస్తున్నారు 8వ వార్డులోని ప్రజలు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత ఎక్కువ ఆదరణ చూపించడం పట్ల ఆయన ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. భారీ మెజారిటీతో మళ్ళీ మీరే రావాలన్నా అంటూ మేము ఆకాంక్షిస్తున్నామని వారందరూ చెప్పడాన్ని బట్టి ఆయన మరింత మనోధైర్యాన్ని పొందుకున్నారు. ఆయనతో పాటు చింతకాయల సన్యాసపాత్రుడు, చింతకాయల దొరబాబు, డాక్టర్ లక్ష్మీకాంతు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, బలిగట్టు, నర్సీపట్నం, పెదబొడ్డపల్లిలోని వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, రాష్ట్ర కేడరు, అదేవిధంగా జిల్లా కేడర్తో పాటు మహిళా అధ్యక్షురాలు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడిబండి ఆదిలక్ష్మి తదితరులు కూడా కార్యక్రమానికి హాజరవడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి జన్మదిన వేడుకలను ప్రచార కార్యక్రమంలోనే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీలోని ముఖ్య నాయకులంతా హాజరయ్యారు. ప్రతి ఏడాది చాలా హడావుడిగా చేసి ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది పేదలను ఆదుకునే చారిటబుల్ ట్రస్ట్ కూడా గొలుసు నరసింహమూర్తి పేరుతో జరుగుతూ ఉంటుంది. అదే కార్యక్రమాన్ని ఈరోజు అందరి మధ్యలో కూడా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి జన్మదిన వేడుకలను ఆయన దగ్గర నుండి జరిపించారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులందరూ పాల్గొని ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అయితే సుమారుగా 400-500 మంది ప్రజల మధ్య ఈ కార్యక్రమాన్ని చేసుకోవాల్సి రావడం చాలా ఆనందంగా ఉందని ఆయన విలేకరులకు తెలియజేశారు. అయితే ఎమ్మెల్యే కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో ప్రయారిటీ ఇస్తారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో మళ్ళీ నాయకురాలు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడిబండి ఆదిలక్ష్మితో పాటు మహిళా నాయకురాళ్ళు, కౌన్సిలర్లు, పట్టణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా కూడా పాల్గొన్నారు. థ్యాంక్ యూ టీవీ వైజాగ్, మీ ఎంఏ రాజు.